ఎస్ సార్. నెక్స్ట్ అండి, కూతురి కోసం తిరుమల డిక్లరేషన్, ధర్మరక్షణకు వారాహి డిక్లరేషన్. ఎస్, నిన్న కొండకి చేరుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దీక్ష విరమణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ దర్శించుకునేటువంటి సందర్భంలో వారి చిన్న కుమార్తెకి వారు డిక్లరేషన్, ఎవరైతే అన్నా లెజినోవా కుమార్తె, వీరి చిన్న కుమార్తె అయినటువంటి వారికి డిక్లరేషన్ మీద ఆ అమ్మాయి చేత సంతకం పెట్టించి తాను కూడా షూరిటీగా సంతకం పెట్టి ఆ అమ్మాయిని తీసుకొని స్వామివారి దర్శనం చేయించుకున్నారు. మరి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని అభిమానించేటువంటి వ్యక్తిగా, తాను ఆ రకంగా కుమార్తెతోటి తాను కూడా సంతకం చేసి తీసుకెళ్లారు. మనము 2 రోజుల ముందు గమనిస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు, ఆయనతో పాటు వచ్చినటువంటి మరొక వ్యక్తి, అతనికి కూడా డిక్లరేషన్ ఇచ్చే లోపలికి తీసుకువెళ్ళి సంతకం చేయించారు. ఈ 2 అంశాలను మనం గమనించినప్పుడు ఏం చెప్తున్నారు వారు? హిందూ ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళు లేదా ఇతర మతస్థులు, అన్య మతస్థులైనటువంటి వారు ఎవరైనా కానీ, వారు స్వామివారిని దర్శించుకునేటప్పుడు వారు వారి సాంప్రదాయాలను గౌరవించుకోవడంలో తప్పులేదు, కానీ అలాగే మేము ఈ సాంప్రదాయాన్ని లేదా ఈ హిందుత్వాన్ని కూడా మేము గౌరవిస్తున్నాం అని చెప్పటానికి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? మరి వీళ్ళందరూ చెప్పి వెళుతున్నారు కానీ వారు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇందుట్లోనే చిన్న ఎగ్జాంపుల్ అంటే, వీళ్ళందరూ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు చేయకపోవటానికి ఒక దురహంకారమైనటువంటి ఒక భావన ఏంటి ఆయనకి అనే ప్రశ్న వచ్చినప్పుడు, ఇప్పుడు మనము గమనిస్తే ఇప్పుడు వీళ్ళందరూ డిక్లరేషన్ ఇచ్చి వెళ్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వకుండా గతంలో ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వకుండా నేను డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి, ఇదేం దేశం, ఇదే హిందుత్వం అని చెప్పని ప్రశ్నించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ రెండింటిని గమనిస్తే మనకి చాలా వ్యత్యాసం ఉంది. అంటే వీళ్ళందరూ ఏమన్నా హిందూ ధర్మాన్ని, హిందూ దేశాన్ని గౌరవిస్తున్నారు, కానీ ఆయన హిందూ మతాన్ని, హిందూ దేశాన్ని నేను గౌరవించట్లేదని పబ్లిక్గా ఆయన చెప్తున్నారు. దీనికి వ్యత్యాసం ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్కరూ వారి వారి మతాలని వారు విశ్వసించాలి. వారి వారి మతాల విషయంలో వారు పాటించడం నియమ నిబంధన తప్పులేదు, కానీ ఇతర మతాలను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఉంటుంది. వెళ్ళకపోతే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళినప్పుడు ఆ మతాన్ని యొక్క గౌరవాన్ని మనం పాటించాలి కదా. ఇప్పుడు గుడిలోకి చెప్పులు వేసుకుని వెళ్ళరాదు, లేదు నేను వేసుకొని వెళ్తాను అని అంటే అది ఎట్లా? అది తప్పు కదా. నువ్వు ఇంకొక మతస్థులు అయినప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి, నేను ఇవ్వకుండా వెళతాను అంటే ఎట్లా? ఇప్పుడు మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ బయట ఇంటి ఒకసారి బయట ఉంటే ప్లే చేయండి జగన్. అక్కడ ఒక అభ్యంతరకరమైనటువంటి బయట ఉంది. ఆ బయట ఏంటంటే, నేను 4 గోడల మధ్య బైబుల్ చదువుతాను, బయట నేను హిందువుని, నా మతం క్రిస్టియనిటీ, మానవత్వం అని చెప్పని చెప్పారు. ఇక్కడ 4 గోడల మధ్య నేను చదువుతాను ఎందుకు చెప్పాలి? నేను క్రిస్టియన్, నువ్వు గౌరవంగా చెప్పాలి. ఏంటి, క్రిస్టియానిటీ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా మంది ఫాలో అయ్యేటువంటి క్రిస్టియానిటీ గురించి నువ్వు ఎందుకు తక్కువగా, నేను 4 గోడల మధ్య చదువుతాను ఎందుకు చెప్పాలి? నువ్వు చేసుకున్నటువంటి వివాహం క్రిస్టియానిటీలో చేసుకున్నావు, నువ్వు మీ తండ్రి గారు చనిపోయినప్పుడు కార్యక్రమాలన్నీ నువ్వు ఆ మతం ప్రకారంగా చేసావు, ప్రతి సందర్భంలో ప్రతి కార్యక్రమంలో నువ్వు వాటిని పాటిస్తావు, మరి ఇక్కడికి వచ్చేటప్పటికి నేను 4 గోడల మధ్య అని ఎందుకు చెప్పాలి? అంటే నువ్వు బయటికి అది నేను క్రిస్టియానిటీ అని చెప్పుకోవడానికి నీకు ఎక్కడైనా అభ్యంతరకరం ఉందా? మరి అట్లాగే నువ్వు హిందూ దేవాలయానికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాల్సి వస్తుందని నువ్వు ఎందుకు తప్పుకున్నావు? అంటే నీకు ఆ హిందుత్వం మీద నమ్మకం లేదా? ఇవన్నీ చాలా ప్రశ్నలు వస్తాయి. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఇచ్చి ఒక కుమార్తెను తీసుకొని తాను సంతకం పెట్టి
అమ్మాయి మైనర్ బాలిక కావడంతో తాను కూడా సంతకం పెట్టి వెంటబెట్టి తీసుకొని వెళ్ళారు. మరి అది విధానం, అది పద్ధతి. మరి ఆ వ్యత్యాసాలని వారు గమనించుకోవాల్సిన అంశం ఉంది. సరే ఏదన్నా కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దర్శనం చేసుకొని వచ్చారు, వారితో పాటు మనం చూస్తే ఆ బుక్ డిక్లరేషన్, వారాహి డిక్లరేషన్, వారాహి డిక్లరేషన్, ధర్మో రక్షిత రక్షిత, ఇది వారి రేపు ఇవ్వబోతున్నటువంటి పిలుపు. రేపు తిరుమలలో వారాహి డిక్లరేషన్ని ఆయన ప్రకటించబోతున్నారు. ఏం ఉండబోతుంది వారాహి డిక్లరేషన్లో? ప్రజల కోసం, ప్రజల కొరకు తయారు చేసినటువంటి డిక్లరేషన్. దీనిలో చాలా కీలకమైనటువంటి అంశాలని వారు ఇప్పుడు రేపు వెల్లడించబోతున్నారు. మనం చూస్తే వారు పాదాల పైకి నడుచుకుంటూ వచ్చేటప్పుడు కూడా ఆ డిక్లరేషన్ని మెట్ల మీద పెట్టి నమస్కారం పెట్టుకొని అక్కడి నుంచి ఆ డిక్లరేషన్ తీసుకొని కొండపైకి వచ్చారు. కొండపైకి వచ్చి ఈరోజు స్వామివారి దగ్గర తీసుకెళ్ళి పాదాల చెంతన ఉంచి నమస్కారం పెట్టుకొని తీసుకొచ్చారు. రేపు వాటిని ప్రజల ముందు ఉంచబోతున్నారు. ఇందులో ప్రజల కోసం, ప్రజల కొరకు ఆ వారాహి డిక్లరేషన్ ఉండబోతుంది. ఇది రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ, సనాతన ధర్మాన్ని ఏ విధంగా ఉండాలని తెలియచేస్తూ, హిందూ ధర్మాన్ని ఏ విధంగా, ఇతర మతాలను ఏ విధంగా మనం గౌరవించాలి అనేటువంటి దాన్ని తెలియచేస్తూ, భవిష్యత్తు ప్రణాళికలని తెలియచేస్తూ, ఈ అన్ని అంశాలతో కూడినటువంటి వాటిని రేపు వెల్లడించబోతున్నారు. మరి ఇది రేపు జరగబోతున్నటువంటి ప్రక్రియ. మరి వీటికి రేపు వీటికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలని రేపు సాయంత్రం 5:30 గంటలకి వారు వెల్లడించబోతున్నారు. అదే ఏంటండి మొత్తానికి ఇప్పుడు డిక్లరేషన్, వారాహి డిక్లరేషన్ అంటే చాలా అంశాలు ఉంటాయి, చాలా అంశాలు తెలియజేస్తారు. ఇందులో హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలియజేస్తారు. ఇతర మతాలను కూడా వాళ్ళ వాళ్ళ మతాలను ఎలా కాపాడుకోవాలి, ఇతర మతాలని ఎలా గౌరవించాలి అనేది కూడా తెలియజేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. మరి అంటే నిన్నటి నుంచి చూస్తే పవన్ కళ్యాణ్ గారు సెంట్రిక్గా విమర్శలు చేస్తున్నారు. అంటే ఆయన ఎక్కడలేకపోయాడు, లేకపోతే ఇవన్నీ ఏంటి అనే దాని మీద కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. చాలా ఆశ్చర్యకరంగా ఉంది, మీరు వెళ్ళలేదు, సంతకం పెట్టి వెళ్లాల్సి వస్తుందని మానుకున్నారు. మీరు చేస్తున్నటువంటి, మీరు విశ్వసిస్తున్నటువంటి దేవుడి గురించి కూడా మేము ఖచ్చితంగా ఈ దేవుడిని విశ్వసిస్తున్నామని కూడా మీరు చెప్పుకోలేకపోయారు. కానీ అవతల వ్యక్తి గురించి తాను నమ్మినటువంటి సిద్ధాంతం లేదా తాను నమ్మినటువంటి మత విశ్వాసాలని తెలియజేస్తూ తాను ముందుకు వెళితే దాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం వారు ఉండిపోయారా అని అనిపిస్తుంది. సరే ఏంటండి మొత్తానికి రేపు డిక్లరేషన్, వారాహి డిక్లరేషన్ ఏంటి, ఎలా చూడాలి, ఏమి ఉండబోతుంది? వంశీ గారు, అంటే రేపు వారాహి డిక్లరేషన్ ఎలా ఉండబోతోంది అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారు తన ఒక చర్యల ద్వారానే చెప్పారు. వంశీ గారు ముందుగా ఒకటి, తిరుపతి లడ్డు వివాదమైనప్పుడు లేదంటే అందులో కల్తీ జరిగింది అన్న అనుమానం వచ్చినప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెకి ప్రాయశ్చిత్తం పేరుతోటి ఆ మొత్తం ఆ ప్రాయశ్చిత్త యాత్ర, అంటే తను చేసింది కాదు, తన హయాంలో జరిగింది కాదు, కానీ ఆ శాఖకి తాను బాధ్యుణ్ణి కాదు, ఏది కాని పవన్ కళ్యాణ్ను ఆ చేసిన వాళ్ళ తరపున, ప్రజల తరపున శ్రీవారిని క్షమాపణ అడుగుతూ ప్రాయశ్చిత్త యాత్ర చేశారు. వంశీ గారు దుర్గగుడితో ప్రారంభించి ఒక 10 రోజుల దీక్ష తీసుకున్నారు. 10 రోజుల దీక్ష తీసుకున్న తర్వాత అప్పటికే ఆయన ఎక్కడా కూడా అలసిపోలేదు. వంశీ గారు నడుస్తూనే ఉన్నారు. 10 రోజుల దీక్ష తర్వాత ఆయన నడుస్తుంటే కూడా పవన్ కళ్యాణ్ నడవలేకపోయారు, ఇంకొకటి ఇంకొకటి అని. సరే అది రెండో విషయం. వంశీ గారు 10 రోజుల దీక్ష తర్వాత ఆయన పూర్తిగా పైకి వెళ్తూ తన బ్యాగ్లో ఉన్న ఒక పుస్తకాన్ని తీసుకొని ప్రతి దాదాపు అంటే కొన్ని మెట్ల తర్వాత పూజ ఉంటుంది వంశీ గారు, ఖచ్చితంగా దండం పెట్టుకుంటారు. ఆ ప్రతి చోట కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత పవిత్రమైన ఆ మెట్ల దగ్గర ఆ పుస్తకాన్ని ఉంచి ఆయన నమస్కరిస్తూ పైకి వస్తున్నారు. వంశీ గారు అంటే శ్రీవారి చెంత, నేను ఇకపై
దీనిని తీసుకొని నేను నడవబోతున్నాను. అందుకే ఫస్ట్ ఆ డిక్లరేషన్ ని తీసుకొని తిరుమల ఏడు కొండలు నడిచారు వంశీ గారు. నడిచి ఇకపై ఇదే నా మార్గం కాబట్టి మీరు ఆశీర్వదించండి అని చెప్పి స్వామి వారిని వేడుకున్నారు. వేడుకున్న తర్వాత ఈ సందర్భంగా అసలు ఎంత సున్నితమైన అంశం వంశీ గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు హిందుత్వాన్ని నమ్ముతున్నారు, ఆయన సనాతన ధర్మము, అసలు ఆయన మొదటి నుంచి కూడా హిందూ దేవుళ్ళనే ఆయన విశ్వసిస్తారు. అలాంటి తన మతము, కూతురు మైనర్ వంశీ గారు, ఆమె డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అయినప్పటికీ తన సతీమణిగా ఉన్న అన్నా లెజినోవా ఆమె క్రైస్తవ మతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి పుట్టినప్పుడు వాళ్ళకి కొన్ని ప్రాసెస్లు ఉంటాయి కదా వంశీ గారు, యాజ్ ఏ రష్యన్ కదా ఆమె, అక్కడ దానికి సందర్భంగా జనరల్గా ఎవరైనా కానీ వాళ్ళ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్స్ అక్కడే పుడతారు కాబట్టి ఆ సందర్భంగా జరిగిన కార్యక్రమాల లేదా వాటిని దృష్టిలో ఉంచుకొని తన మైనర్గా ఉన్న తన కూతురుతోటి కూడా ఆయన డిక్లరేషన్ ఇప్పించారు వంశీ గారు. నిజంగా అది ఎంత ఇదంటే పైపెచ్చు, ఆమె తరపున ఆమె మైనర్ కాబట్టి ఆ డిక్లరేషన్ మీద తను కూడా సంతకం పెట్టారు వంశీ గారు ఆమె తరపున, ఎందుకంటే తన కూతురు మైనర్ కాబట్టి. ఎందుకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు వంశీ గారు, ఒక అధికార హోదాలో వెళ్ళినప్పుడు లేదంటే ఆ హోదా అధికార హోదాలో ఉన్నాను కాబట్టి నేను డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదని గతంలో సుప్రీంకోర్టు రూలింగ్ సందర్భంగా అధికార హోదాలో ఉన్న వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వ అంటే దేవుడి కార్యాలకి వాళ్ళు వెళ్ళినప్పుడు ఇవ్వకపోయినా పర్లేదు అని అనే దాన్ని ఆధారంగా చేసుకుని అసలు ఆయన అడిగేది కూడా ఎవరు వంశీ గారు, ఆయన పూర్తిగా హైందవ ధర్మాన్ని పాటిస్తున్న నేపథ్యంలో అయినప్పటికీ తన కుమార్తెని పక్కన పెట్టుకొని ఆ మైనర్గా ఆమె సంతకం పెట్టినప్పుడు ఆమె తరపున తను కూడా సంతకం పెట్టి నిజంగా ఒక రోల్ మోడల్ లాగా నిలిచారు వంశీ గారు. ఇదేదో అంటే మనం ఏదో హిందువు కాబట్టి అలా చేయాలి, ఇంకొకళ్ళు కాబట్టి ఇలా చేయాలి కాదు వంశీ, ఏ ప్రార్థనా స్థలాలకి వెళ్ళినప్పుడు కూడా మన భారతదేశంలో సెక్యులర్ అనే పదం అందుకే వచ్చింది కదా వంశీ గారు, ఎవరి మతం వాళ్ళు ఆచరించుకోవాలి, ఏ మతానికి సంబంధించిన నమ్మకాలు ఆ ప్రార్థనా సంస్థల నియమాలు ఎండోమెంట్ యాక్ట్ కింద కూడా వాటన్నింటినీ కూడా గౌరవించాలి, ఖచ్చితంగా వాటిని కాపాడాలి, ఆ నియమాలని కూడా కాపాడాలి ఎక్కడికక్కడ. కాబట్టి దాన్ని కాపాడుకుంటూ అంటే అసలైన రాజ్యాంగాన్ని పాటిస్తున్న వ్యక్తిగా డిక్లరేషన్ ఇచ్చారు వంశీ గారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే గతంలో ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకుగా వెళ్ళారు వంశీ గారు, ఎంపీ కాకముందే వెళ్ళారు 2009లో, ఆ సందర్భంగా అసలు డిక్లరేషన్ ఇవ్వాల, ఆ తర్వాత ఇవ్వాల, చివరికి డిక్లరేషన్ ఇవ్వమన్నందుకు యాత్ర రద్దు చేసుకొని పైపెచ్చి ఇక్కడి నుంచే రాసుకోండి డిక్లరేషన్ అని ఒక అవమాన అంటే అక్కడ నియమాలని అవమానించే విధంగా మాట్లాడారు వంశీ గారు. ఆ ఇద్దరి మధ్య స్పష్టమైన తేడా ఈ రోజు కనిపించింది, అది ఒక వైపు. రెండో వైపు ఈ రోజు వారాహి డిక్లరేషన్ వంశీ గారు అది మోసుకొని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వచ్చిన తర్వాత రేపు ప్రకటిస్తారు. ముఖ్యంగా సనాతన ధర్మం అంటే ఒకటి కేవలం హిందుత్వం అని కాదు, పరమాత్మ సహనంతో కూడిన సనాతన ధర్మాన్ని దానికి సంబంధించి ఎలాంటి నిబంధనలపై ఇక తాను పోరాడాలి, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఈ లడ్డూకి సంబంధించి కానీ పబ్లిక్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ మందికి నష్టం జరిగే విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ఏదైనా అంశాలు వచ్చినప్పుడు ఎలా నడవాలి అని అనేది వీటన్నిటికీ సంబంధించి మొత్తానికి దక్షిణాది రాష్ట్రాలు కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు వంశీ గారు, మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఆయన దీనికి సంబంధించి యాత్ర చేయనున్నట్లుగా ఒక తమిళ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు వంశీ గారు. ఇక పూర్తిగా సనాతన ధర్మాన్ని రక్షించుకుంటూ సనాతన ధర్మాన్ని కూడా ప్రచారం చేసుకుంటూ ఆయన ముందుకెళ్లనున్నారనేది కనిపిస్తోంది.